ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నీకున్నటువంటి పాపిష్టి కోరికలను నెరవేర్చుకోవడానికి నువ్వు ఎంచుకునే ఏ మార్గమైనా కావచ్చు, ఆ మార్గంలో ప్రమాదము పొంచి ఉంది. ఆ విషయాన్ని బహుబలార్జునైనటువంటి సంసోను గ్రహించలేకపోయాడు, గమనించలేకపోయాడు. తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో అతడు వెళ్ళాల్సిన అవసరం లేదు, అది అపవిత్రమైనటువంటి మనుషులు కనిపించేటటువంటి స్థలము. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగేటటువంటి స్థలానికి, అటువంటి ప్రాంతానికి, అటువంటి వ్యక్తులు ఉండేటటువంటి చోటుకి, అటువంటి వ్యక్తులతో మనలో ఎవరైనా సాంగత్యం చేస్తున్నారా? బైబిల్ సెలవిస్తూ ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే కానీ నువ్వు ఏర్పరచుకున్న స్నేహం మంచిది కాకపోతే, నువ్వు మంచివాడివే మంచిదానివే కానీ నువ్వు ఏర్పరచుకున్న పార్ట్నర్ని వ్యాపారంలో మంచి పార్ట్నర్ కాకపోతే, నువ్వు మంచివాడివే మంచిదానివే కానీ నువ్వు ఉద్యోగం చేసే చోట నీ చుట్టూ ఉన్నవారు మంచివారు కాకపోతే, నీ పైన ఉన్నటువంటి టీం లీడర్ కావచ్చు, బాస్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, వాడు సరైనడు కాకపోతే నీ జీవితం ప్రమాదంలో పడుతుంది. సంసోను బహుబలార్జుడే. దేవుడు సంసోను పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండి తనను ప్రత్యేకించి నాజీరు చేసి తన తల్లికి తండ్రికి బహుమానంగా ఇస్తే సైతాన్ చూశాడు, చూద్దాం ఎంత బలంగా జీవిస్తాడో. ఇతనికి పోటీగా ఒక స్త్రీని తీసుకొస్తా, ఒక అమ్మాయిని తీసుకొస్తా, సంసోను గెలుస్తాడో అమ్మాయి గెలుస్తుందో తెలిసిపోతుంది. ఒకవైపు దేవుడు సంసోన్ని బలపరుచుకుంటూ వస్తే, మరొక వైపు సైతాను ఒక అమ్మాయిని తీసుకుంటూ వచ్చాడు. బలమైనటువంటి సమయంలో, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి సంసోను ఎదుటకు ఆ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు సంసోన్ చేయాల్సిందాడు తెలుసా, నాతో ఈ అమ్మాయితో ఏమిటి పని, నాకు ఈ అమ్మాయితో ఏంటి పని, ఆ అమ్మాయిని ఎందుకు చూడాలి నేను, ఆ అమ్మాయితో ఎందుకు పరిచయం పెంచుకోవాలి, ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడాలి, నేనేమిటి, నేను ఒక ఆత్మీయుణ్ణి, దేవుని చేతిలో బహుబలంగా వాడబడవలసినటువంటి వాడిని, ప్రత్యేకించబడిన వాడిని, పుట్టుకతోనే నా జీవితం ప్రత్యేకించబడింది, ఈ అమ్మాయితో నాకేంటి సాంగత్యం, ఈ అమ్మాయితో నాకేంటి ఫ్రెండ్షిప్, ఈ అమ్మాయితో నాకేంటి పరిచయము అని అనగలిగితే చాలా బాగుండేదండి. అదేమిటో, ఆ తిమ్నాతు మార్గంలో వెళ్తున్నప్పుడు అమ్మాయి కనిపించిందట, ఆ అమ్మాయిని చూసిన వెంటనే పడిపోయాడంట. దాన్ని ఏమంటారు తెలుసా మీరు, లవ్ వెట్ అన్నారా, నాకు తెలుసు మీరు అంటారని చెప్పి, లవ్ వెట్ ఫస్ట్ సైటా, తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడంట, పడిపోయాడండి. ఒకవైపు దేవుడు సంసోన్ని బలపరుచుకుంటూ వస్తుంటే, మరొక వైపు సాతాను ఒక అమ్మాయిని తీసుకొచ్చి సంసోను ముందు పెడితే, సంసోను 1000 మంది మగవాళ్ళని హ్యాండిల్ చేయగలిగాడు కానీ ఒక అమ్మాయి మీద నుంచి మాత్రం తన చూపును మలుచుకోలేకపోయాడండి, దొరికిపోయాడు, దొరికిపోయాడండి. ఇట్ వాజ్ ఎన్ అడిక్షన్. ఒకసారి అమ్మాయిని చూపించాడు సాతాను, అప్పటి నుంచి ఇంక అమ్మాయిని చూడటమే సరిపోయింది. 14వ అధ్యాయం మొదటి వచనం, అమ్మాయిని చూశాడు. 15వ అధ్యాయం మొదటి వచనం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆమెను చూడ్డానికి వెళ్ళాడు. ఆ పెళ్లి కాస్త పెటాకులైపోయినప్పుడు 16వ అధ్యాయం మొదటి వచనము, ఒక వేశ్యను చూశాడు, ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. సంసోను లాంటి వాడు వేశ్య దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా సహోదరి సహోదరా? దేవుణ్ణి తెలుసుకున్న నీవు, రక్షించబడిన నీవు, బాప్తిజం తీసుకున్న నీవు, నీ భార్యను కాకుండా, నీ భర్తను కాకుండా మరో స్త్రీ గురించి, మరో పురుషుని గురించి ఆలోచించటం, ఆ వ్యక్తి మీద మనసు పెట్టుకోవడం, ఆ వ్యక్తిని కలవాలి అని ప్రయత్నం చేయటం, ఆ వ్యక్తితో చనువుగా ఉండడం, ఆ వ్యక్తితో నీ తనువును పంచుకోవడం అడుగుతున్నాను, ఇది దారుణం కదూ, ఇది దౌర్భాగ్యం కదూ, ఇది ఆధ్యాత్మిక జీవితంలో దరిద్రం కదూ. సంసోను జీవితం అదే అయింది. ఒకవైపు దేవుడు సంసోన్ని బలపరుస్తూ తీసుకొస్తూ ఉంటే, మరొక వైపు సంసోన్ని అణిచివేయడానికి సాతాను ఎవరు తెచ్చాడు తెలుసా, ఒక స్నేహితురాలను తీసుకొచ్చాడు. బహుశా ఈరోజు మీ జీవితంలో, తమ్ముడు చక్కగా చదువుకుంటూ ఉండేవాడివి, ఆ అమ్మాయి పరిచయం అయ్యేంత వరకు, చెల్లి చక్కగా చదువుకుంటూ ఉండేదానివి, ఆ అబ్బాయి నీకు పరిచయం అయ్యేంత వరకు, సహోదరుడా సహోదరి నీ కుటుంబం చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది ఆ పలానా వ్యక్తి పరిచయం అయ్యేంత వరకు. ఆ వ్యక్తి పరిచయం అయ్యింది, పరిచయం అయ్యాడు, మీ కొంప కొల్లేరైపోయింది. ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు, ఆ అమ్మాయి పరిచయం అయింది, చదువు కాస్త నాశనం అయిపోయింది. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించావు కానీ ఎప్పుడైతే ఆమె మైకంలో పడ్డావో, అతని మైకంలో పడ్డావో,
ఉద్యోగం చేయడం మానేసి చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉద్యోగం ఊడగొట్టుకున్నావు. ఈరోజు ఎటు కాకుండా మిగిలిపోయావు. దీనికి కారణం తెలుసా? సైతాన్ యొక్క పన్నాగం. నువ్వు బాగుపడడం సైతానికి ఇష్టం లేదు, నువ్వు స్థిరపడడం సైతానికి ఇష్టం లేదు, నువ్వు కుటుంబంగా నీ కుటుంబంతో సంతోషించడం సైతానికి ఇష్టం లేదు, ప్రేమతో అనురాగంతో ఆప్యాయతతో నువ్వు జీవించటం సైతానికి ఇష్టం లేదు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను ఎక్కడ అణిచివేయాలో, ఎక్కడ నిన్ను పడగొట్టాలో, అలా పడగొట్టడానికి తగినటువంటి మనుషుల్ని ఆయా సమయాల్లో ఆయా స్థలాల్లో లేవనెత్తుతున్నాడు. ఆఖరికి సంసోన్ని ఫిలిస్తీన్ల చేతిలో బంధించడానికి ఎవరిని తీసుకొచ్చాడో తెలుసు? సైతాను ఒక వేషం తీసుకొచ్చాడు. ఆఖరికి సంసోన్ లాంటి బహుబలార్జుడు వేషకు దాసోహం అయిపోయాడు. అయ్యా, ఈనాడు మేము పడిపోవడానికి ప్రధాన కారణం ప్రార్థనా జీవితం లేకపోవడం. కంట్రోల్ లేనటువంటి కోరికలను బట్టి సంసోను పడిపోయాడు. ఆయన, మా ప్రార్థనా జీవితాన్ని బలపరచయ్యా, మా కళ్ళను పవిత్రపరచయ్యా, మా కోరికలను నియంత్రించయ్యా. ఈరోజు ఎవరైతే ఉన్న ఫలాన తమను తాము నీకు అప్పగించుకొని క్షమాపణ కోరి నీ సన్నిధిలో నీ రక్తములో కడగబడి హృదయములను నూతనపరుచుకున్నారో వారు ధన్యులో. దీవెనకరమైన జీవితం జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.